జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్న డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తెలియజేశారు. జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువారం నాడు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, కార్పొరేటర్ల ఆదిపూడి శాండిల్య, కండే రమణ యాదవ్, తెలకపల్లి గాంధీ అతిథులుగా హాజరై ప్రారంభించారు. వారి చేతుల మీదుగా పేదలకు కూలీలకు అన్నదానం చేశారు. నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న జడా బాలనాగేంద్రంను అభినందించారు. అనంతరం జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. మధ్యలో వచ్చాడు ఇట్టయా వాళ్ళు నిలబడ్డా
అన్న ఒకసారి మీరు శివన వెనక్కరా కొంచెం. శాండీ ఉన్నాడు అయిందా? కాదు ఏమో బుద్ధి సరే. అందరు ఒకసారి చూడండి. ఓకే ఇప్పుడు మీరు సెంటర్లో ఉజ్జన్ పక్కన. మా చిరకాల మిత్రుడు, ఒక ఉన్నతమైన భావాలు గల మన జడాబాలనేంద్రబాబు గారు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యాలయం పేరు మీద 29 రోజుల నుంచి నిరంతరం ఏదో ఒక విధంగా అందరి సహాయం తీసుకుంటూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అందరూ కూడా అన్నదానం చేస్తే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇది కూడా ఏరియా ఉండే పేదలకు కానీ అందరికి కూడా బాగా పనికి వస్తుంది. ఇంతేకాకుండా మేము కూడా అందరం మా చేతన సహాయం కూడా మేము కూడా అందరం కూడా చేసి నిరంతరం జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తాము. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసే విధంగా బాలనేంద్రను కూడా అందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు. అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మీ కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని మిలిటరీ క్యాంటీన్ నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా పతాకావిష్కరణ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ చరిత్రను గురించి వివరించారు. మాజీ సైనికులు దేశరక్షణ కొరకు అహర్నిశలు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి దేశం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారని వివరించారు. మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని, వారు సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు రాష్ట్ర అధ్యక్షులు నెప్పలి నాగేశ్వరరావు, చుండూరు శ్రీరామ్మూర్తి, క్యాంటీన్ మేనేజర్ గుమ్మడి వెంకట్రావు, తాళ్లూరు వెంకటేశ్వర్లు, ఆలపాటి వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, డికే శర్మ, దశరథ రామయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వెటరన్ లీడర్ సార్ సార్ వన్ సెకండ్ సార్ సార్ కొంచెం జరగండి. మిమ్మల్ని అడ్డు అంటే సింధు
ఉంది ఇంకా కూడా గట్టిగా. ఆల్ ది బెస్ట్. మీ ఏదో చెప్తుంటారు నాగేశ్వరరావు గారు కూడా అమర జవాన్ స్థూపానికి స్థలం అనేది ప్రాసెస్ ఎలక్షన్ టైంలో కొంచెం డిలే అయినట్టు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి అడవిడి ఒకటి రెండు రోజులు అయిపోయిన తర్వాత తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా. అదే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా ఆర్డర్స్ వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. సైట్ సార్ సార్ ఎంబీ గారు ఒక నిమిషం. నేను గుర్తు చెప్పైనా సార్ ఎప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ది ఎక్స్ ఆర్మీ అట్మోస్ట్ యూస్ ఇంపార్టెంట్. పెండింగ్ ఉండేది ఇప్పుడు ఇక్కడ పెండింగ్ లేదు సార్. ఇక్కడే ఒంగోలులోనే పెండింగ్ సార్. మార్కపురం ఇద్దరు ఉన్నారు బ్యాక్ సైడ్ వాళ్ళు ఇట్లా వాళ్ళకి బస్సు వాళ్ళకి సార్. అదే సార్ అది అయిపోయింది. నేను పై వారంలోనే మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి అది ఖచ్చితంగా చేస్తాను. ఒకసారి అయిపోయింది విజయ్ ఎంపీ గారికి. మెయిన్ టైం అడుగుతారు బాబు గారు సైడ్ రమ్మా. ఓకే సార్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కార్యాలయంలో మనం జెండా ఆవిష్కరణ కూడా చేసుకొని స్వాతంత్రాన్ని సాధించేందుకు ఎంతోమంది అసలు పాసినారు. వారందరికీ మరణం ఇప్పుడు గురు మరణం చేసుకోవాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చింది. ఉన్నప్పుడు 78వ సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ వచ్చి ఇంక వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ నో సెంచురీ. 2047 సంవత్సరంలో 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా మనం జరుపుకోవాలి. పూజ్య బాపూజీ గారి కలనే వారి ఆశయాలను కూడా మనం చూచా తప్పకుండా కూడా పాటిస్తే ఖచ్చితంగా భారతదేశాన్ని కీర్తి ప్రతాకమైన దేశంగా కూడా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చేటట్టుగా మనం అందరం కూడా చేయగలుగుతాం. అందుకు కారకులు మీరందరూ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అని అంటేనే భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం అనేది ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా కూడా మేమున్నామని ముందుకు సాగి చాలా రకాలైన ఎన్నో రకాలైన యుద్ధాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు మాగుంటు కుటుంబం తరఫున తెలుపుకుంటూ ఎటువంటి సమస్యలున్నా కూడా నా దృష్టికి తీసుకురండి. నేను ఢిల్లీలో మంత్రి గారితోనూ అధికారులతో కూడా చర్చించి మీకు ఒక సిజిఎస్ ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ అనేది ఇంకా కొంచెం పెండింగ్లో ఉన్నది, దానిని త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా కూడా ఈ ప్రాంతాలకు ఎంపీగా ఉన్నాను కాబట్టి అది నా ధర్మం నా కృషి, నేను తీసుకొని వస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్యులు అతి ముఖ్యులు ఎంపీ గారికి మరియు నా మిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇవన్నీ మాట్లాడే ముందు ముఖ్యంగా సైనికుని గురించి మాట్లాడాలి. 23 లక్షల మంది సైనికులతో ఈ దేశం నిత్యం పహారాలో
ఆహారాలో ఉంటుంది. ఆ 23 లక్షల మందిలో ఎప్పుడు బార్డర్లో సెక్యూరిటీ చూస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడికి పోయాక కొన్ని విషయాలే గుర్తుంటాయి. ఒకటి, ఈ దేశ భద్రత అనే మాట ఒక్కటే గుర్తుంటుంది. దేశ భద్రత మించి ఏ విషయము వాళ్ళకి గుర్తుండదు. తల్లి తండ్రి అన్నీ మర్చిపోతారు. ఒకటే మాట అంటారు వాళ్ళు, దేశాన్ని రక్షించడానికి మా ప్రాణాలు ఒడ్డుతాం కానీ మిగతా విషయాలు మేమేమి పట్టించుకోము. దేశ రక్షణ కొరకు మేము ప్రాణాలు ఒడితే ఆ త్రివర్ణ పతాకం ఎప్పుడూ మా మైండ్లో ఎదుగుతూనే ఉంటుంది. చనిపోతే సమాధులు, అమర జవాన్ స్తూపాలు దేశమంతటా నిర్మిస్తారు. అలాంటి వాటిలో ఎప్పుడూ మా పలుకులు వినపడుతూనే ఉంటాయి. అది ఒక స్లోగనం ఉంది, ఫజండ్ సే దట్ వీ హ్యావ్ గివెన్ అవర్ టుడే ఫర్ యువర్ టుమారో. మీ ముందు భవిష్యత్తు కోసం మేము ఈరోజు మా జీవితాలను త్యాగం చేశాం. అదేవిధంగా అదే టైంలో స్వాతంత్ర పోరాటకులు భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేశాని కోసం అహర్నిశలు పోరాడి మనం ఈరోజు స్వాతంత్ర గాలులు పీల్చే అవకాశం తీసుకొచ్చారు. దాన్ని సంరక్షించడమే డిఫెన్స్ ముఖ్య ఉద్దేశం. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన ప్రీతమ మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఇచ్చేసి జయప్రదం చేసినందుకు, ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేసి వారి సందేశం ఇచ్చినందుకు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. ఒంగోలు నగరంలోని మాగుంట కార్యాలయం నందు చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా వారోత్సవాల పోస్టర్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ, చిరంజీవి జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని అభిమానులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి స్ఫూర్తితో ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలను చేసి మెగా అభిమానులు వారి సేవాభావాన్ని చాటాలని తెలిపారు. అందరికీ నమస్కారాలు. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు 2, 22వ తారీఖు అంటేనే చిరంజీవి గారి అభిమానులకి అందరికీ కూడా, దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వారందరికీ కూడా ఒక పెద్ద పండుగ. ఆ పండుగకు ముందు వారం రోజుల ముందు వారోత్సవాల కార్యక్రమం అనేది ప్రకాశం జిల్లాలోనే అడుసుమల్లి వెంకట్రావు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు వారి ఆధ్వర్యమున వారం రోజులు కార్యక్రమాన్ని ఇవ్వటం, 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నది, మొక్కలు నాటే కార్యక్రమం ఉన్నది, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం, వృద్ధులకు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం, ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంతో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదలకు అన్నదాన కార్యక్రమం,
చివరి రోజున 22వ తారీఖున ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పుత్తకు కూరగాయల మార్కెట్ ఎదుర్కొండు మెగా రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్, అనంతరం సాయంత్రం 6:30 నుండి సివిఎన్ క్లబ్ ఆవరణలో మెగా సెలబ్రేషన్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నారు. ప్రకాశం జిల్లా యువత వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు అని అంటేనే మాగుంట కుటుంబానికి ఉన్న సంబంధాలు అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఇంకొక చిన్న అన్న సుధాకర్ రెడ్డి గారులతో మాతో కూడా వారు అత్యంత సత్సంబంధాలతో వారు ఎప్పుడు కూడా కలిసిమెలిసి పెరిగిన కుటుంబం. అది మెగాస్టార్ కుటుంబం అందరూ కూడా చిరంజీవి గారు కానీ, నాగబాబు గారని, పౌల్ కెండాడ్ గారని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండటం అనేది మాకు ఎప్పటి నుంచో ఒక ఆహ్లాదకరమైన ఒక సంతోషకరమైన వాతావరణం ఎప్పుడు కూడా ఉంటుంది. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వారి అభిమానులందరినీ కోరేది ఏమిటంటే ఆయనకి తగినట్టుగా కూడా మంచి కార్యక్రమాలు కూడా పెట్టి చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వారి కుటుంబానికి మంచి పేరు కూడా తీసుకురమ్మని మాగుంటు కుటుంబం తరఫున నేను ప్రతినిధిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. మా మెగా అభిమానులు ఆరాధ్యమైనటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన సందర్భంగా, 69వ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మెగా వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి అఖిల భారత చిరంజీవి ఆదేశాల మేరకు వారం రోజుల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ దానికి సంబంధించినటువంటి బ్రోచర్ను ఈరోజు ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరణ జరిగింది. రేపు 16వ తేదీ నుండి ప్రతిరోజు కూడా మొదటి రోజు సూర్య దివ్యాంగుల ట్రస్ట్ నందు పిల్లకాయలు ఫ్రూట్సు, బ్రెడ్సు అలాగే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ కాలుష్యం అయితే చెప్పున్నారో దానికి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు కానీ 22వ తేదీ భారీతన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఆ రోజు సాయంత్రం సీవెన్ రీడింగ్ రూమ్ క్లబ్ నందు మెగా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి మెగా అభిమాని కానీ, జనసేన నాయకులు కానీ, ఎన్డీఏ ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి నాయకులు కానీ, వీర మహిళలు అందరూ కూడా, జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి మెగా పండుగని విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు. జై చిరంజీవ. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు తాత వెంకట చెంచయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొప్పరావూరి సురేష్, ట్రెజరర్ బచ్చు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ఆనాడు పోరాడిన మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల కృష్ణమూర్తి, చక్కా రాధాకృష్ణమూర్తి, కూరపాటి ప్రకాష్, పల్లపోతు సురేష్, పోకూరి నవీన్ కుమార్, గుర్రం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. సార్ సైడ్ రండి.
ఒంగోలు పట్టణ ప్రజలకు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు. ఎందరో మహానుభావుల పుణ్యఫలం కష్టమే ఈరోజు స్వతంత్ర భారతావని, దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజున శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహమునకు మా కమిటీ తరఫున పుష్పమాలాంకృతి చేసి జెండావిష్కరణ చేశాము. ఆ త్యాగధనుల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. భవిష్యత్తులో కూడా మనమందరం ఐకమత్యంగా ఉండి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గొప్పదిగా చేసి భారతదేశ జాతి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో ఇంకా అత్యున్నత స్థాయిలో శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ఏమో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేపథ్యంలో మనం అందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఎంతో సంతోషం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన బాపూజీ కాంప్లెక్స్ అని పేరు పెట్టుకున్నాము మన ఈ ప్రాంగణానికి, ఈ కాంప్లెక్స్కి. ఆ ప్రాంగణంలో మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ ఆయన ఆశయాలన్నీ మనం అందరం కూడా భావితరాలు మనం అందరం కూడా ఇలానే కొనసాగితే రాబోయే రోజులు చాలా బాగుంటాయి. అందువల్ల ఈ సందర్భంగా మహాత్మా గాంధీని మనం గుర్తు తెచ్చుకోవడం అనేది అవసరం. అంతేకాకుండా ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి అప్పుడుండే వాతావరణ పరిస్థితులకి మనం రిజర్వేషన్ పెట్టారు. ఆ రిజర్వేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న భాషలు ఉన్నప్పటికీ మిగతా మతాలకు జరుగుతున్నటువంటి న్యాయం మన హిందువులు జరగట్లేదు. మంది హిందూ దేశం, మన హిందువులకు ప్రాధాన్యత పెరగాలి, అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు మహాపర్వదినం. మన ఇండియన్ పీపుల్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ సంవత్సరం జరుపుకోవటం చాలా గర్వంగా ఉంది. దినదినాభివృద్ధి చెంది మన నాయకులు మోడీ గారు, కింద చంద్రబాబు నాయుడు గారు, ఒంగోలులో జనార్దన్ గారు వీళ్ళందరి సారథ్యంలో ముందడుగు వెళ్తూ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మన ఒంగోలు పుర ప్రజలు కూడా ఎన్నో రంగాల్లో ముందడుగు వేసి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మరియు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మీ మన్సారియ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు పాఠశాలల విద్యార్థులు పాల్గొని భారత్మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. భారతమాత వేషధారణ మరియు దేశభక్తుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. జెండా ఊపడం సారీ పైలో జెండాలు మీరు చెప్పండి. పైకి జెండాలు పైకి ఎత్త పెట్టండి, పైకి అవుతుంది చూపించాలి అందరూ.
అది అది స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం గౌరవ కలెక్టర్ గారికి. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం ప్రకాశం జిల్లాలో. దాన్ని చదువుతాను. అందరికీ నమస్కారాలు. మనము డిస్ట్రిక్ట్ ప్రకాశం జిల్లాలో హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర చేస్తున్నాము. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజల అందరికీ కూడా 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. 78వ సంవత్సర శుభాకాంక్షలు మాకుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా తెలుపుతూ హర్ఘర్ తిరంగా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ సెక్రటేరియట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి ర్యాలీ కూడా జరగబోతున్నది. ఈ ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పోలీస్ పెరగ్రౌండ్స్కి అక్కడ కూడా అందరూ వచ్చి అది డిస్ట్రిక్ట్ కార్యక్రమం అక్కడ జరగబోతుంది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవానికి అహర్నిశలు కూడా కష్టపడి అసూలు బాసిన మహానుభావులు అందరూ కూడా కష్టపడిన రోజు అది. ఈ ఫలితం అనేది ఈరోజు లభించింది. ఇంకా మనం చూడవలసింది 2047వ సంవత్సరంలో 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది ఘనంగా మనం జరుపుకునే దానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయుస్సు అందరూ కూడా ఐశ్వర్యాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు. నారాయణ సీఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మరియు కేబినెట్ సంస్థాపన ఘనంగా నిర్వహించారు. ఒంగోలు లాయర్పేటలోని నారాయణ సీఓ అండ్ ఒలింపియాడ్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ వలీ మరియు ఆర్సాట్ జీవన్ ఆధ్వర్యంలో జెండా వందనం గావించి ఎలక్షన్స్లో ఎన్నుకోబడిన విద్యార్థులకు నాయకత్వ బ్యాడ్జీలను మరియు షోపీసులను అందించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా నారాయణ ఎలక్ట్ క్లబ్ ద్వారా విద్యార్థులకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధికి నారాయణ విద్యాసంస్థలు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రిన్సిపల్ నాగూర్ వలీ తెలియజేశారు. అలాగే విద్యార్థులను చదువులతో పాటు నాయకత్వపు లక్షణాలను పెంపొందించడం మరియు ఉత్తమ దేశ పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది అని తెలియజేస్తూ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన విద్యార్థులను పేరు పేరున ఎంజీఎం పెద్దిరెడ్డి ప్రశంసించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో అభినందించారు. ఆ తదుపరి ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఎంతగానో అలరించారు. తెలుగు ప్రేర్ విద్యారంభంగా
I wish all the best for this academic year. Who is take care of the cows or buffaloes? Best example for the leader and not to be the leader. Have you seen the outside where he will be? We will be in front of the sheep or back side of the sheep? No. A shepherd beating the sheep? No. Never. He never beat the sheep. He will be standing back side of the sheep, and you should move, you should stand in front of your, wish you all the best for this investor ceremony. I want and your school to be a best. Only you can do it. Can do it. Discipline wise. Management can give you the education, academics. You have been elected. He is punished. And also, Harika madam, to please come up on the dais to distribute the badges. We appreciate you, Tanish. From the day, from today onwards, you will be the head boy. You have to take care of all the four houses, cabinet members, and also NEC member. All of you give them a big round of applause. Sounding claps. Last, also, entrance here with a big round of applause. Next, I would like to call Deputy Head Boy of this branch, Ganesh Kumar. Last, especially last members, your clap has to resound here. Deputy Head Girls. Next, I would like to invite the horse captains. I think Olympiad students are very dull. Are you young enough? No? Are you not energetic? Why? 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 So we will complete it soon. Not horse captain. Next, I would like to invite Raghav Chappell from 90, Nikhil Sai. Yeah! And last horse, what is that? And we are having 8 cup captains. I would like to invite the 8 cup captains also. I request the club captain. Ketana from 9th Olympiad, all of you give her a big round of applause. Next, Karate Club. I would like to invite Allied Club Captain onto the dais. She is none other than... Who is she? Next, STEM Club. The captain for STEM Club is... Manvita. Volunteer CEO. Next, I would like to invite Afshin, Sanskriti Club Captain.
Next, I would like to invite Echo Club Captain. Next for Sports Club. Club. Madhuri from 8th CO. Club. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ ONGOLCS బ్రాంచ్ స్వేరింగ్ ఇన్ యాస్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో మీన్స్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ యువర్ డెసిగ్నేషన్ టెల్ ఆల్ ఆఫ్ యూ సాలెంలీ ప్రెడ్జ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ render our services wholeheartedly to our school and my fellow students we shall discharge our responsibilities with complete dedication honesty zeal just and without bias We promise to respect the teachers and obey the rules and regulations of the school and shall strive hard for the reputation of the school. Thank you. I'm Sana of Class 9 Olympiad. Here as the follow the rule of language. I follow the rule of language. In the school. And do my best. To improve my life. I always speak in English. I promise that. More and more. I affirm that. I think to communicate in English. I make an oath that I will be an active participant in school campus. Duty and responsibility for the MEC and club captains to maintain. We are happy to announce on behalf of Narayana Group of Schools. This is principal. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్న డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తెలియజేశారు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్. We'll be right back.